తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో గల జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల్ నవీన్ ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రు మాట్లాడుతూ, కరోనా వైరస్ నియంత్రణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించకుండా కరోనా పాజిటివ్ కేసులు హెచ్చు మొత్తంలో నమోదయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారందరినీ ముందుగా గుర్తించి ఉంటే ఇంత భారీ కేసులు నమోదై ఉండేవి కావని తెలిపారు. గోకువరంలో ముగ్గురిని 10 రోజుల వరకు గుర్తించలేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాదు, ప్రతి ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇస్తామంటూ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని, కానీ ఇంత భయానక వాతావరణంలో కూడా ఆ వ్యవస్థను వాడకుండా రేషన్ షాపుల వద్ద భారీ క్యూలైన్లు ఏర్పాటు చేసి రేషన్ ఇస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి కరోనా వైరస్పై ఏమాత్రం అవగాహన ఉంది అని ప్రశ్నించారు. అలాగే వ్యవసాయ కూలీలు కూడా సామాజిక దూరం పాటిస్తూ వ్యవసాయం చేసుకునే విధంగా అనుమతి ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి కరోనా టెస్టు చేయించాలని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా ఒకే సమస్య మనల్ని వెంటాడుతుంది. కరోనా వైరస్. ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి పరిస్థితుల్లో ఇటు రాష్ట్రం యొక్క పురోగతి కానీ, ప్రపంచ దేశాల యొక్క పురోగతి కానీ స్తంభింపబడడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్ర పరిస్థితిని మనం చూసుకున్నట్టయితే, ఈరోజు ఈ కరోనా వైరస్ నిర్మూలన విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వలేకపోయాడు. మొన్నటి రోజున కూడా నేను అదే చెప్పా, ఆవేళ అభ్యర్థించాం, మీరు ప్రతిరోజు ప్రెస్కి రండి, మీ మెసేజ్ ద్వారా ఒక నమ్మకాన్ని కలిగించండి అని చెప్పడం జరిగింది. అయితే తన చుట్టూ ఉన్నటువంటి కేబినెట్ సహచరులతోటే మాట్లాడిస్తున్నటువంటి సందర్భం ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద చూసుకుంటే ఇలా అన్నారు అన్నదే వస్తాం తప్పించి ఇది నేను చేస్తాను అని చెప్పేటటువంటి పరిస్థితి, ఇది రకంగా చేద్దామని చెప్పేటటువంటి పరిస్థితి కానీ ఎక్కడ స్పష్టంగా మెసేజ్ ప్రజల్లో పోవటలే. అందుక మళ్ళీ మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కరోనా వైరస్ అనేది నివారించడంలో మీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, వైఫల్యం చెందడమే కాకుండా ప్రజల్లో ఒక నమ్మకాన్ని ఇవ్వలేకపోతుంది అనడానికి చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్పదలుసా. ఒకటి, మీరు గతంలోనే వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పారు, ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ బాధ్యతగా ఉంటాడు, అతను ఆ 50 కుటుంబాల యొక్క బాధ్యతను తీసుకునే వాళ్ళ యొక్క అవసరాలని తీరుస్తాడు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో కూడా ఒక వారం పోయిన తర్వాత మీరు మాట్లాడుతూ మీ మంత్రులు చెప్తున్నారు, మీ సలహాదారులు చెప్తున్నారు, మీరు కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈ కరోనా మహమ్మారిని మేము పూర్తిగా అరికట్టడానికి మంచి సహకరిస్తున్నారు. ఇవాళ ఇతర దేశాలతో ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నట్టయితే మన దగ్గర తక్కువగా ఉండడానికి గల కారణం ఈ వాలంటీర్ వ్యవస్థే మాకు సహకరించింది అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడుతుంది. దానికి గల కారణం మీ వాలంటీర్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయ్యింది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే నిన్నటి రోజు వరకు కూడా గుర్తించలేకపోయారు మీ వాలంటీర్లు. అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు,
అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలు పనిచేసినటువంటి పనులు సర్వేలో తేలినటువంటి తేలికే తప్పించి ఏ ఒక్క వాలంటీరు కూడా ఒక కరోనా బాధితుడిని గుర్తించినటువంటి పరిస్థితి లేదు. అయిందో ఇది మత ప్రార్థనల నిమిత్తం అక్కడికి వెళ్ళడం జరిగిందో కొంతమంది ముస్లిం సోదరులు, అందులో మా నియోజకవర్గంలో గోకవరంలో కూడా ముగ్గురు వెళ్ళారు. ఆ ముగ్గురిని ఎన్ని రోజులు పోయిన తర్వాత మీరు గుర్తించారు? అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు, ఆ 50 ఇళ్ళకి నిర్దేశించినటువంటి వాలంటీర్ల 50 మందిని, ఆ 50 కుటుంబాలని నిజంగా కలిస్తే వీళ్ళు ఢిల్లీ వెళ్ళినట్టుగా ఎప్పుడో తేలను కదా. వాళ్ళు నిన్నటి రోజునే పట్టుకుని ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత, అంటే 1 నెల గడిచిన తర్వాత ఆ సమావేశానికి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తుల్ని అది అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు గుర్తిస్తే మనం దాని మీద కార్యక్రమం తీసుకునేటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం. అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ దేన్నైతే మీరు నమ్ముకుని వీళ్ళు పటిష్టంగా గ్రామస్థాయిలో మాకు అన్ని సమాచారాలు అందిస్తారు, అందరికీ అందుబాటులో ఉంటారు అని అనుకున్నారో, ఆ వ్యవస్థ ఫెయిల్యూర్ అయ్యింది. ఆ ఫెయిల్యూర్ నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో ఈ కరోనా నివారణ అనే దాన్ని నిర్మూలించడానికి ఆ వ్యవస్థ నమ్ముకున్నటువంటి మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యిందని చెప్పి నేను నిర్మమాటంగా చెప్తున్నాను. అంతేకాదు, సివిల్ సప్లైస్ వ్యవస్థనే చూసుకుందాం. ఈవేళ ఉచిత బియ్యం కందిపప్పు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడూ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కడికి కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యవస్థలో అందించేటప్పుడు దానివల్ల మళ్ళీ ప్రమాదం అన్నది రాకూడదు మనకి. ఏ సోషల్ డిస్టెన్స్ అయితే పాటించాలి అని చెప్పేసి అని చెప్తున్నారు, ఏ ఫిజికల్ డిస్టెన్స్ అయితే మీరు పాటించాలి అని చెప్పేసి మనం అందరం చెప్తున్నాము, మళ్ళీ ఆ డిస్టెన్స్ పాటించకుండా ఈవేళ మీరు పంచిపెట్టేటటువంటి ఈ సివిల్ సప్లైస్ వ్యవస్థ వాళ్ళ యొక్క నిర్ణయం వల్ల మళ్ళీ ఆ డిస్టెన్స్ పాటించినటువంటి పరిస్థితే కాకుండా ఎండలో అలో రక్షణ అని చెప్పేసి మరి వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి.